చూస్తున్నారు కదండి, ఇది నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్. ఇందులో ఉమ్మనీరు వచ్చి 10.8 సెంటీమీటర్స్ ఉంది, ఏఎఫ్ఐ వాల్యూ వచ్చి. నెక్స్ట్ వచ్చి స్కాన్ డెలివరీ ముందు చేసే స్కాన్ అండి. ఇక్కడ చూడండి, ఏఎఫ్ఐ వాల్యూ 13.3 సెంటీమీటర్స్ ఉంది ఉమ్మనీరు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా వ్లాగ్స్ ఆర్జేవై. థంబ్నెయిల్ చూడగానే మీరు కొద్ద గొప్ప హోప్తో వచ్చే ఉంటారు. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే అతి ముఖ్యమైన టిప్స్, అలాగే నేను ఫాలో చేసి ఉమ్మనీరు పెరగడానికి నేనేం ప్రాక్టీస్ చేశాను ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే న్యూ మదర్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్, కాబోయే తల్లులందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఉమ్మనీరు చాలా అవసరం. అది బేబీకి ఫ్రీగా మూవ్ అవ్వడానికి, అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా, అలాగే గబుక్కున మనకి ఏ దెబ్బన తగిలినప్పుడు తనకి ఏం ఎఫెక్ట్ పడకుండా ఉమ్మనీరు అనేది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలాంటి ఉమ్మనీరు పెంచుకోవడానికి చాలా అంటే చాలా కష్టాలు, చాలా రకరకాలు ఏం పాటించక్కర్లేదు. ఈజీగా ఎలా పెంచుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఫస్ట్ మీకు. నాకు టిఫా స్కాన్ జరిగినప్పుడు నాకు ఉమ్మనీరు వచ్చి 10 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది, సఫిషియంట్ అని అన్నారు. కానీ నాకు లోపల ఎక్కడో భయం ఉంది, ఎందుకంటే అందరూ చెప్తుంటారు కదా లాస్ట్కి వచ్చేసరికి తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని. ఆ టెన్షన్ అయితే నాలో ఉంది. అయితే నాకు ఆ టైంలో డాక్టర్ ఒక సాల్ట్, ఐ మీన్ ఒక ప్యాకెట్ ఇచ్చారు, అది వాటర్లో కలుపుకుని తాగితే ఉమ్మనీరు పెరుగుతుందని. అది నేను కలుపుకుని తాగాను, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. న్యాచురల్ వేలో పొందాలని నేను అనుకున్నాను. ఆ టైంలో నేను ఫస్ట్, డాక్టర్ అయితే వాటర్ ఎక్కువ తాగమని చెప్తారు కదా, అది తాగడం అయితే తాగుతున్నా, కానీ ఒకరోజు బాగా తాగడం, ఓ రోజు స్కిప్ చేయడం, ఓ రోజు బాగా తాగడం, ఓ రోజు స్కిప్ చేయడం ఇలా చేస్తున్నాను. ఇదంతా కాదు, ఒక ఫిక్స్డ్గా ఒక స్టాండర్డ్గా మంచిగా ఫాలో అయ్యి బాగా స్ట్రాంగ్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అప్పుడే నేను ఈ బాటిల్ కొనుక్కున్నా, కనిపిస్తుంది కదా మీకు. ఇది ఇచ్చి 2 లీటర్స్ బాటిల్ అన్నమాట, దీంట్లో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది. ఇది పెట్టుకుని నేను రోజుకి 1.5 బాటిల్ అంటే 2 + 1.5 = 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక బాటిల్తో ఈజీగా కంప్లీట్ చేశాను. 4 అయ్యేసరికి 1.5 బాటిల్ అయితే అయిపోయేది, నైట్ అయ్యేసరికి 2 బాటిల్స్ అయితే తాగేసేదాన్ని. ఎందుకంటారా, మనం నార్మల్గా గ్లాస్తో తాగినప్పుడు ఒకేసారి ఇలా వేసేసుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ దాహం అనిపించదు, స్టమక్ బాగా ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అదే ఈ బాటిల్ అయితే మనకి దీనికి సిప్పర్ ఉంటుంది అన్నమాట. ఈ సిప్పర్ ఏం చేస్తుందంటే మనం సిప్ చేసి కొంచెం కొంచెం తాగినప్పుడు, ఒకేసారి ఎక్కువ తాగాం కదా, కొంచెం తాగినప్పుడు ఇంకా ఎక్కువ దాహం వేస్తుంది అన్నమాట. సో ఈ బాటిల్ చూడగానే మనం అమ్మాయా ఇక్కడ వరకు అయింది, ఈ రోజు ఎలా అయినా ఫినిష్ చేయాలని మనకి మనమే కొంచెం మోటివేట్ అవుతాం అన్నమాట. సో నేను ఈ బాటిల్ రోజుకి 2 తాగేదాన్ని, అంటే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇక్కడే కవర్ అయిపోయేది. దీంతోపాటు నేను 1/2 లీటర్ గంజి, అన్నం వాచిన తర్వాత వస్తుంది కదా, ఆ గింజి అయితే తాగేదాన్ని. అది కూడా నాకు చాలా హెల్ప్ అయ్యింది. 1/2 లీటర్ అంటే ఒకేసారి తాగేయాలని ఏం లేదు, జస్ట్ మీరు మార్నింగ్ 1/2 లీటర్ ఈవినింగ్ 1/2 లీటర్ సరిపోతుంది అంతే. దీన్నో పెద్ద గట్టిగా ప్రాక్టీస్ చేయాల్సిన పనేం లేదు, ఆడుతూ పాడుతూ చక్కగా గింజి తాగండి. అలాగే ఇలాంటి వాటర్ బాటిల్ మెజర్ చేసుకుని 1 బాటిల్ పెట్టుకుని ఆ బాటిల్లోనే వాటర్ డైలీ తాగండి, సరిపోతుంది మీకు. ఎందుకంటే ఈ బాటిల్లో తాగే కొద్దీ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట, హాయే నేను ఈరోజు అచీవ్ చేశా, ఈరోజు నేను బాటిల్ కంప్లీట్ చేశా అని మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సిప్ చేసి తాగడం వల్ల ఎక్కువ దాహం అనేది వేస్తుంది, ఓకేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినాలి, లైక్ కీరా, వాటర్ మిలాన్ ఇలాంటివి అన్నమాట. అవి కొంచెం తిన్నా ఈ వాటర్ మన గంజి అయితే కలిపితే మొత్తం సెట్ అయిపోద్ది అన్నమాట. సో ఏమాత్రం టెన్షన్ పడద్దు, 1 బాటిల్ పెట్టుకోండి, కొంచెం గంజి తాగండి, రిమైనింగ్ ఇంకా వాటర్ ఏమైనా కావాల్సింది బాడీకైనా అది ఫుడ్ ద్వారా కవర్ అయిపోతుంది. సో ఇంతకు మించి వేరే ఏం అవసరం లేదు. ఈ బాటిల్ అయితే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వంటి వాటి దొరుకుద్ది, బట్ అందులో ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, 600 అలా ఉంటాయి. నేను ఇది డీమార్ట్లో తీసుకున్నా, జస్ట్ 350 రూపీస్ ఎంతో అప్పట్లో, ఇప్పుడు కూడా ఉంటాయి 350 రూపీస్ అన్నమాట. ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇది కూడా ఈ ట్రిక్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కంపల్సరీ. నేను మీకు లాస్ట్లో నా ఫ్లూయిడ్ ఎంత ఇంక్రీజ్ అయిందో
రియల్గా నా స్కాన్ ఫోటో పెడతాను, మీరు చూడండి. 10 సెంటీమీటర్స్ నుంచి 13 సెంటీమీటర్స్ వరకు నా ఉమ్మనీర్ అనేది చక్కగా పెరిగిందనమాట. సో మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా చేయండి, ఈజీ అన్నమాట, ఏం టెన్షన్ పడద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.